హాయ్ హలో వెల్కమ్ టు ఎన్న ట్యూటోరియల్స్ ఈరోజు మనం ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి గ్రూప్ సి నోటిఫికేషన్ ఒకటి సౌథర్ కమాండ్ నుంచి రిలీజ్ అయింది సో దానికి సంబంధించినటువంటి పోస్ట్ డీటెయిల్స్ అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఇంకా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంకా తదితర ఇన్ఫర్మేషన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో ముందుగా మనకి ఈ నోటిఫికేషన్ అనేది హెడ్ క్వార్టర్స్ సౌథర్ కమాండ్ నుంచి వచ్చింది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరూ కూడా ఎలిజిబుల్ ఈ నోటిఫికేషన్కి మనం ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి అంతేకాకుండా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కీ పాయింట్ ఏంటి అంటే ఈ నోటిఫికేషన్కి ఈ నోటిఫికేషన్లో రిలీజ్ చేసినటువంటి పోస్ట్లకి అప్లై చేసుకోవడానికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ కాదు టెన్త్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ సో ఈ పాయింట్ని గుర్తు పెట్టుకుని సో మీరు ఈ నోటిఫికేషన్ని కేర్ఫుల్గా వినండి అలాగే తర్వాత అప్లై చేసుకోండి ఓకే సో ముందుగా మనం ఇక్కడ చూసినట్లయితే నేమ్ ఆఫ్ ది పోస్ట్ అలాగే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇంకా క్యాటగిరీ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి స్కేల్ ఆఫ్ పే ఏంటి అంతేకాకుండా ఏజ్ లిమిట్ ఎజెన్షియల్ క్వాలిఫికేషన్ అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ముందుగా ఇక్కడ ఒక సిక్స్ టైప్ ఆఫ్ పోస్ట్స్ అనేవి మనకి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు ఏంటి అంటే ఎంటీఎస్ మెసెంజర్ ఎంటీఎస్ డ్రాఫ్టరీ కుక్ వాషర్మెన్ మజ్దూర్ అండ్ ఎంటీఎస్ గార్డెనర్ సో ఈ పోస్టులకి నోటిఫికేషన్ భర్తీ కోరుతుంది మనకి ఫస్ట్ చూసినట్లయితే కనుక ఎంటీఎస్ మెసెంజర్ ఇవి టోటల్గా వేకెన్సీస్ థర్టీన్ ఉన్నాయి సో క్యాటగిరీ వైజ్ చూసినట్లయితే కనుక యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ వాళ్ళకి నైన్ పోస్ట్లు ఉన్నాయి ఎస్టీకి వన్ పోస్ట్ ఎస్సీకి వన్ పోస్ట్ ఓబీసీ వాళ్ళకి వన్ పోస్ట్ అలాగే ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనమికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఒక పోస్ట్ అనేది ఉంది ఓకే ఇక్కడ మనం స్కేల్ ఆఫ్ పే కనుక అబ్జర్వ్ చేసినట్లయితే లెవెల్ వన్ ఆఫ్ సెవెంత్ సిపిసి ప్రకారం మనకి ఇక్కడ ఎయిటీన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది ప్లస్ ఈ రూల్లో ఇచ్చినటువంటి ఎలవెన్సెస్ కూడా వర్తిస్తాయి అంతేకాకుండా మనం ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్గా మనకి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఎజెన్షియల్ క్వాలిఫికేషన్ అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అంటే ఎజెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే తప్పనిసరిగా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఉండవలసినటువంటి అర్హత డిజైరబుల్ క్వాలిఫికేషన్ అంటే అది ఉండడం బెస్ట్ ఓకే లేకపోయినప్పటికీ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఓకే డిజైరబుల్ మీన్స్ ఓన్లీ ఆప్షనల్ మాత్రమే నెక్స్ట్ ఎంటీఎస్ డ్రాఫ్ట్రీ ఇవి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ త్రీ ఉన్నాయి అన్డిజర్వ్డ్కి వన్ పోస్ట్ ఓబీసీకి వన్ పోస్ట్ ఈడబ్ల్యూఎస్కి వన్ పోస్ట్ ఉంది సో స్కేల్ ఆఫ్ పే అనేది అందరికీ కామన్గా ఉంటుంది కొన్ని కొన్ని పోస్టులకి ఇక్కడ మనకి మారడం జరిగింది సో ఈ పోస్ట్కి చూసినట్లయితే కనుక ఎయిటీన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ప్లస్ ఎలవెన్సెస్ ఉంటాయి ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఎలిజిబుల్ ఎజెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రిక్యులేషన్ అర అంటే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రేడ్ నెక్స్ట్ కుక్ పోస్ట్ సో వీటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ టూ ఉన్నాయి అది అన్ కేటగిరీ వాళ్ళకు ఉన్నవి సో ఇక్కడ స్కేల్ ఆఫ్ పే చూసినట్లయితే కనుక నైన్టీన్ నైన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ప్లస్ ఎలెవెన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది అలాగే ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రికులేషన్ పాస్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ సో మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఇండియన్ కుకింగ్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ ట్రేడ్ సో మనం కుక్ పోస్ట్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీకు స్కేల్ ఆఫ్ పే మారింది అలాగే ఎజెన్షియల్ క్వాలిఫికేషన్ కూడా చేంజ్ అవ్వడం జరిగింది మెట్రికులేషన్తో పాటుగా మస్ట్ హ్యావ్ అంటే తప్పనిసరిగా నాలెడ్జ్ ఉండాలి దేనిలో అంటే ఇండియన్ కుకింగ్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ ట్రేడ్ మీద వీళ్ళకి కంపల్సరీ ఒక హోప్ అంటే ఒక నాలెడ్జ్ అనేది ఉండాలి అంతేకాకుండా వీళ్ళు ఫైనల్గా ఎగ్జామ్లో క్వాలిఫై అయినప్పటికీ కూడా వీళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేస్తారు సో దాంట్లో కూడా వీళ్ళు ఈ కుక్ జాబ్కి సెలెక్ట్ అవ్వాలి అంటే కనుక దాంట్లో కూడా మంచి మార్క్స్ గెయిన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ చూసినట్లయితే వాషర్ మ్యాన్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ టూ ఉన్నాయి ఈ టూ పోస్ట్లు కూడా అన్ వాళ్ళకి కేటాయించడం జరిగింది సో లెవల్ ఆఫ్ పే వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ప్లస్ ఎలెవెన్సెస్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎజెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మెట్రికులేషన్ పాస్ అవ్వాలి డిజైరబుల్ క్వాలిఫికేషన్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రేడ్ నెక్స్ట్ మజ్దూర్ త్రీ పోస్ట్లు ఉన్నాయి మొత్తంగా అన్ వాళ్ళకి టూ టూ పోస్ట్లు అలాగే ఓబీసీ వాళ్ళకి ఒక పోస్ట్ లెవల్ ఆఫ్ పే వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ప్లస్ ఎలెవెన్సెస్ ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఎజెన్షియల్ క్వాలిఫికేషన్ మెట్రిక్యులేషన్ పాస్ అవ్వాలి నెక్స్ట్ ఎంటీఎస్ పోస్టులు గార్డెనర్కి సంబంధించి నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఒకటి ఉంది సో ఈ పోస్ట్ అన్ వాళ్ళకి కేటాయించడం జరిగింది లెవెల్ ఆఫ్ పే వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ సిక్స్ నైన్ హండ్రెడ్ ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎజెన్షియల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే కనుక మెట్రికులేషన్ పాస్ అవ్వాలి సో ఇవి మనకి నేమ్ ఆఫ్ ద పోస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ క్యాటగిరీ అలాగే స్కేల్ ఆఫ్ పే ఏజ్ లిమిట్ ఇంకా డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అలాగే ఎజెన్షియల్ క్వాలిఫికేషన్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే సో ఈ పోస్ట్లన్నీ కూడా ప్రజెంట్ ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయి అంటే పూణే ముంబై దేవులాలే అండ్ అహ్మద్నగర్ ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ కనుక మనం చూసినట్లయితే అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ అనేది మనకి ఏజ్ రిలాక్సేషన్గా చెప్పడం జరిగింది సో ఇంకా మనం ముఖ్యంగా చూసినట్లయితే అయితే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే అసలు ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అంటే రిటర్న్ టెస్ట్ అనేది మనకి టెన్త్ ట్వెల్త్ ఐటీఐ స్టాండర్డ్ అంటే ఎజెన్షియల్ క్వాలిఫికేషన్లో మనకి ఆ పోస్ట్ అప్లై చేయడానికి ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో మేబీ మెట్రికులేషన్ అంటే కనుక ఆ మెట్రికులేషన్ స్టాండర్డ్ లెవెల్లోనే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎగ్జామ్ పేపర్ అనేది ఉంటుంది ఓకే సో మనకి మీడియం ఆఫ్ ఎగ్జామ్ అనేది హిందీ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది సో తెలుగు ఉంటుందని అయితే అనుకోవద్దు సో ఇక్కడ మనకి నోటిఫికేషన్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అంతేకాకుండా రిటర్న్ ఎగ్జామ్ అనేది మనకి మహారాష్ట్రలోనే పూణేలో కండక్ట్ చేస్తారు అనేసి చెప్పడం జరిగింది ఈ ఎగ్జామ్కి ఎలాంటి రన్నింగ్ టెస్ట్ కానీ మెడికల్ టెస్ట్ కానీ అలాగే హైట్ ఫిజికల్ టెస్ట్ ఇలాంటివి ఏమీ కూడా లేదు కాబట్టి వీటి గురించి ఎవరైతే భయపడుతున్నారో సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సినటువంటి విషయం ఇది సో ఎవరైతే మెట్రికులేషన్ పాస్ అయినటువంటి ఎలిజిబిలిటీ ఉందో సో వాళ్ళు తప్పనిసరిగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఎవరైతే ఎగ్జామ్లో హై స్కోర్ వస్తుందో సో వాళ్ళని రిక్రూట్ చేయడం డైరెక్ట్గా రిక్రూట్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా కుక్ అండ్ వాషర్మెన్ పోస్ట్లకి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి ఈ ఎగ్జామ్తో పాటుగా ఎక్స్ట్రా ట్రేడ్ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు సో రిమైనింగ్ పోస్ట్లకు అప్లై చేసిన వాళ్ళకి ఈ ట్రేడ్ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్ అనే దాంతో ఎలాంటి సంబంధం ఉండదు అంతేకాకుండా అందరూ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే మల్టిపుల్ అప్లికేషన్స్ విల్ రిజెక్ట్ వన్ పర్సన్ వన్ పోస్ట్ ఓన్లీ సో ఒక పర్సన్ కుక్ పోస్ట్కి అప్లై చేశారు సేమ్ అదే పర్సన్ ఎంటీఎస్ మెసెంజర్కి అప్లై చేయకూడదు సో మీకు ఏ క్యాటగిరీలో అయితే చాలా ఇంట్రెస్ట్ ఉందో ఎఫర్ట్ ఉందో ఆ క్యాటగిరీకి సంబంధించి అంటే ఓన్లీ ఒక్క పోస్ట్కి మాత్రమే అప్లై చేసుకోవాలి ఓకే సో ఇది మనకి సౌతన్ కమాండ్ నుంచి వచ్చినటువంటి గ్రూప్ సి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఈ పోస్ట్లకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది మనకి నెక్స్ట్ వీడియోలో ఏఎన్ఆర్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంతేకాకుండా ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా సార్ క్లియర్ చేస్తారు థ్యాంక్ యూ